మత్స్యకారుల సంరక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని ఉమ్మడి మత్స్యకారుల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు ఉమ్మడి మత్స్యకారుల జిల్లా నాయకుల పండుగ బాలు రాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మత్స్యకారుల సంరక్షణ చట్టం తీసుకురావాలని అప్పుడు మా కులస్తులకు లాభం చేకూరుతుందన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రవేశపెట్టిన పథకంలో మత్స్యకారుల కుటుంబాలకు నలభై శాతం మాత్రమే కేటాయించడం అరవై శాతం ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోతున్నాయని అన్నారు కార్యక్రమంలో మత్స్య కార్మిక నాయకులు రేకుల రామస్వామి దేవయ్య తిప్పర వినిపాపయ్య తిప్పర విని సంతోష్ శ్రీనివాస్ బత్తిన తిరుపతి ఆనందం మల్లయ్య స్వదేశ్ రాజు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఎనభై శాతం సబ్సిడీ కూడిన సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఫార్టీ పర్సెంట్ ఉంది అది అది మత్స్యకాలకు అనుకూలంగా లేదు మత్స్యకాల యొక్క కడుపు నింపదు కాబట్టి దాన్ని నలభై శాతాన్ని ఎనభై శాతంకు డెబ్బై శాతంకు పెంచాలని చెప్పి రాజ్యసభలో ప్రశ్నించి ప్రశ్నించి రాజ్యసభలో చర్చించడం జరిగిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉందంటే ఈరోజు రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశనా గారు కాబట్టి నిజంగా బండ ప్రకాశ్ గారికి ఈ సభా వేదిక ద్వారా మీ అందరం కూడా ఈ మిడ్ రాజన్న శ్రీశీల మిడ్ మ్యాన్ మత్స్యకారులందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం